ఈజీగా పడుతూ అంతకుముందు కొద్దిగా ప్రాక్టీస్ చేసే పడే అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా కాలు మీద అలా చాపేసి ఫ్రంట్ బ్యాక్ ఒక 10 times చేయండి. ఆ తర్వాత ఎడమ కాలు మీద కుడికాలు ఇలా పెట్టేసి 1, 2, 1, 2, 1, 2 ఒక 10 times చేయండి. సో నెక్స్ట్ 1, 2, 1, 2, 1, 2, 10 times. నెక్స్ట్ దిస్ ఇస్ బటర్ఫ్లై 1, 2, 1, 2, 1, 2, 10 times. ఒక 2-3 sets ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఫ్రీ అయిపోతాయి. తర్వాత ఇలా కాల్ ఎడమ కాల్ మీద ఫస్ట్ రైట్ లెగ్ పెట్టుకోండి, నైన్ ఓకే, రైట్ లెగ్ మీద లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని ఇలా ఒక్కసారి అలా అనుకోండి, దెన్ ఇలా ఒక 10-15 seconds మీ దృష్టిని మీ ముందుకు దగ్గర పెట్టండి. దానిలాగా ఈ పొజిషన్లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇక్కడ నుంచి కింద వైపు దగ్గర వెళ్ళదు, ఇలా పైకి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న లివర్ కానీ, కిడ్నీస్ కానీ, హార్ట్ కానీ, బ్రెయిన్ వర్క్ వచ్చేస్తుంది. దానివల్ల ఈ పార్ట్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల ఈ పద్మాసనం వల్ల కాన్సన్ట్రేషన్ పర్టికులర్గా వస్తుంది, విద్యార్థులకు చాలా మంచిది. ఇప్పుడు స్కూళ్ళలో బెంచెస్ వచ్చాక పైన కూర్చుంటారా లేకపోతే ఒక బీబీ ఆసనాస్ పద్మాసనం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ మోకాలు నొప్పులు వేయడానికి ట్రై చేయకండి. బడి నొప్పులు మోకలున్నప్పుడు ఇట్స్ బెస్ట్ ఆసన ఫర్ ధ్యాన అండ్ ప్రెజర్ హయ్యర్ పొజిషన్ ఆఫ్ ద బాడీ. థ్యాంక్ యూ.